హాయ్ హలో, అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. సో దసరా కాబట్టి చక్కగా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి 2.5 గంటల పాటు చక్కగా నవ్వుకుని అండ్ ఒక మంచి ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. అదే హలో గురు ప్రేమ కోసమే. హాయ్ రామ్ గారు. హాయ్ అనుపమ్మ. హలో. హాయ్, గుడ్ టు సీ యూ బోత్ టుగెదర్. మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్కి చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మీ ఇద్దరు కలిసి మళ్ళీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఏంటా ఉన్నది ఒకటే జిందగీ మ్యాజిక్ రిపీట్ చేద్దాం అని అనిపించిందా, లేదా క్యారెక్టరైజేషన్స్ అలా డిమాండ్ చేశాయా, ఏం జరిగింది? ఒకటే జిందగీ ఇద్దరికి, ఇద్దరు కెమిస్ట్రీకి మంచి పేరు వచ్చింది. ఈ సినిమాకి యాక్చువల్లీ క్యారెక్టర్స్ వైజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అయినా సరే ఇంకో అనుపమనే బాగుంటుంది అనిపించినట్టుంది అందరికి. ఎందుకు అనిపించింది? అదే తెలుసుకోవాలనుంది. అంటే కొంచెం అండర్ప్లే ఉంటుంది క్యారెక్టర్లో, అండ్ యూ నీడ్ పర్ఫార్మ్ ఫర్ దిస్ రోల్ ఆల్సో. సో యాక్టింగ్ వచ్చిన వాళ్ళు అండర్ప్లే చేస్తే యాక్టింగ్ చేసినట్టు ఉంటుంది, యాక్టింగ్ రాణాలు అండర్ప్లే చేస్తే యాక్టింగ్ చేసినట్టు ఉంటుంది. సో కొంచెం అనుభవం అయితే బెటర్. అండి రామ్ గారు డైలాగులు బాగా చెప్పేస్తున్నారు సినిమా తర్వాత కదా. ఎందుకంటే ట్రైలర్ లో ఎన్ని డైలాగ్స్ అంటే ఇలా ఇలా ఏరుకుంటున్నాం అనమాట. ఏమిటి, ఒకటి విని అర్థం చేసుకుని నవ్వుకునేలోపు ఇంకొకటి పెడుతోంది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది మొత్తంగా ఈ సినిమా. ప్రతి ఎలిమెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు, ఎక్సైట్ అవుతున్నారు యాక్చువల్లీ. ఎస్, సో అనుపమ ఐ థింక్ రామ్ గారు చెప్పిన దాంట్లోనే అర్థమైపోతుంది పర్ఫార్మెన్స్కి చాలా స్కోప్ ఉంది అని. బట్ మీ ఇద్దరిని స్క్రీన్ మీద చూస్తుంటే రెండు కళ్ళు సరిపోట్లా, ఎవరిని చూడాలో అర్థం కావట్లేదు. అంత బ్యూటిఫుల్గా, అంత క్యూట్గా ఉన్నారు యాక్చువల్లీ. సో హౌ డిడ్ యూ ఫెల్ట్ వెన్ యూ యునో ఈ ప్రాజెక్ట్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చినప్పుడు? అంటే ఐ వాజ్ డూయింగ్ తేజ్ ఐ లవ్ యూ ఫిల్మ్ ఆ టైంలో. సో అప్టు రాజు గారు కాల్ చేసి హీ వాజ్ జస్ట్ టెల్లింగ్ అనుపమ ఒక ప్రాజెక్ట్, మధ్యలో వేరే రెండు ప్రాజెక్ట్ అనుకున్నాం నేను రాజుగారు, కానీ అది కుదరలేదు లైక్ విత్ సమ్ రీజన్స్. అండ్ రాజుగారు కాల్ చేసి అనుపమ ఒక స్టోరీ ఉంది నువ్వు విను, ఇట్స్ విత్ రామ్ అగైన్, సో ఆ క్యారెక్టర్ నువ్వు చేస్తే బాగుంది అని అందరికీ అనిపించింది. సో జస్ట్ లిసన్ టు ది స్క్రిప్ట్ అని చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాజ్ లైక్ రామ్ అగైన్ రామ్, అవి వీడియో ఫిల్మ్ జస్ట్ రైట్ నౌ నో అగైన్ ఈజ్ ఇట్ రియల్ ఓకే ఓకే అండ్ మిక్స్డ్ ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది ఏంటి నాకు. ఐ కుడెంట్ బిలీవ్ ఇట్, జెన్యున్లీ నాకు ఒక క్లియర్ ఎక్స్ప్రెషన్ దొరకట్లేదు. యూ కెన్ జస్ట్ రీడ్ ఇట్ లేట్, మాకేది కావాలంటే తీసుకోవచ్చు. అదే బెటర్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే. ఓకే, సో దెన్ ప్రసన్న గారు వచ్చి స్టోరీ చెప్పారు, స్టోరీ గురించి. హీ వాజ్ జస్ట్ నరేటింగ్ ద స్టోరీ. నాకు స్టోరీ చాలా నచ్చింది అండ్ స్టోరీ నరేషన్ ఫుల్ అయిపోయాక ప్రసన్న గారు లెఫ్ట్ ఇమీడియట్లీ. ఐ కాల్ రామ్, రామ్ ఐ ఎగ్జాక్ట్లీ నో వై యూ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ అదర్ స్క్రిప్ట్ ఆఫ్టర్ ఉన్న దగ్గర జిందగీ. ఓకే, అండ్ ఈ స్క్రిప్ట్ చాలా బాగుంది అండ్ ఐ వాజ్ లైక్ ఐ రియలీ లవ్ ద స్క్రిప్ట్ వెరీ మచ్, సో ఐ వాజ్ ఇన్ టు ఇట్. బట్ ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యిందో అండ్ టీజర్ రిలీజ్ అయ్యిందో, అంటే ఆ వెయిట్ చేసిన దానికంతా ప్రతిఫలం మాకు కనిపించింది అనమాట. ఓకే, ఫైనల్లీ టీజర్ అయిన కూడా బాగా కనెక్ట్, అంటే ఎక్కువ యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమా అనుకుంటున్నాను యూత్ ఫ్యామిలీ. సో టీజర్ కూడా అసలు ఫస్ట్ యూత్ కనెక్ట్ అవ్వాలని హాట్ గా ఉంది కాఫీ, అది చాలా కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు కాలేజెస్ కి వెళ్ళిన వాళ్ళు చేసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. అండ్ ఈవెన్ ఐ థింక్ ఈ డబ్ స్మాష్ కానీ మీమ్స్ కానీ వీటిల్లో కూడా వాళ్ళ క్రియేటివిటీ యూస్ చేసి మరి దాన్ని మార్చి కూడా చేసుకుంటున్నారు అనమాట. అంత బాగా వెళ్ళిపోయింది ఆడియన్స్ లోకి. అంత హైప్ వచ్చిన తర్వాత మళ్ళీ థియేట్రికల్ ట్రైలర్ ఎలా ఉండాలని టెన్షన్ పెట్టుకుంది అందరికి. అండ్ టీజర్ లో అది ఉంటుంది, సినిమాలో టీజింగ్ అది ఉంటుంది, కానీ ఇట్స్ నాట్ అబౌట్ దాట్ అని, ఇట్స్ అ ఫన్ ఫిల్మ్ బట్ మొత్తం అది కాదు అని చెప్పడానికి ఇప్పుడు థియేటర్కి ట్రైలర్ కట్ చేసిన తర్వాత ఫస్ట్ మెయిన్ చూసి మాకే నవ్వొచ్చింది. అండ్ చాలా మంది కొత్త వాళ్ళు చూసిన వాళ్ళు అర్థం కాల, అంటే హీరోకి ప్రకాష్ రాజ్ కి ఏంటి అసలు వాళ్ళ రిలేషన్ ఏంటి అనేది అర్థం కాల. అంటే జనరల్ గా ప్రకాష్ రాజ్ గారు ఉన్నారంటే అది కూడా లవ్ స్టోరీ అంటే ఫాదర్ అని ఫిక్స్ అయిపోతూ ఉంటాం కదా. సో ఆ కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఇదేదో బాగుందా సస్పెన్స్ లో వెళ్ళేద్దాం అనే ఉద్దేశం. టీజర్ ఏదైతే కంటెంట్ ఉందో చూడగానే కంప్లీట్ గా రొమాంటిక్ ఫీల్ లోకి వెళ్ళిపోతారు, సినిమా జానర్ కూడా అదే అయి ఉంటుంది అన్నదే ఫిక్స్ అయిపోతారు కదా. ఆ రిస్క్ ఎక్కడ అనిపించలేదా మీకు అది రిలీజ్ చేసినప్పుడు? లేదండి, ఫస్ట్ అసలు అంటే సినిమాలో లేదని చూపించట్లా. ఓకే, సినిమాలో ఉందే అది ఒక పార్ట్. అండ్ ఆ కెమిస్ట్రీ కూడా ఇద్దరిది ఏంటంటే కొంచెం అమ్మాయి కొంచెం ఇక్కడ ఉంటది కంట్రోల్లో పెడతా ఉంటది అన్నమాట.
సో అందుకని వేసే ఈడు వేసే యథవాష లేస్తూ ఉంటాడు కనుక మళ్ళీ కొంచెం సో క్యారెక్టరైజేషన్ అనేది కనపడుతుంది అండర్ కరెంట్ లో. థియేటర్కల్ ట్రైలర్ లో వి గేవ్ దెమ్ అ క్లియర్ పిక్చర్. కిల్లింగ్ లుక్స్ అనుపమ అయితే అసలు టీజర్ లో అంతా బ్యాక్ కనపడింది మరి కిల్లింగ్ లుక్స్ ఉంటుంది. ఒక్క లుక్ చాలదు ఇలా చేస్తుంది కదా బ్యాక్ నుంచి కూడా కిల్లింగ్ లుక్స్. Tom is very bad these days. ఆయనకు అన్ని తెలుసు, అండర్ ప్లే చేస్తున్నా. బట్ ఐ థింక్ మీరు అంత యునో రొమాంటిక్ గా ఒక సీన్ ని చేయడం ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా మీ కెరియర్ లో. అంటే ఫస్ట్ అమ్మాయి షార్ట్స్ ఉన్నాయని నన్ను కొంచెం లేట్గా పిలిచారు లొకేషన్కి. ఓకే వెళ్తున్నా, ఇంకా తెస్తున్నారు, సరే కొంచెంసేపు కూర్చున్నా, ఇంకా బోర్ కొట్టింది, వెళ్ళాను క్యారవాన్కి, మళ్ళీ ఒక గంట తర్వాత వచ్చాను, ఇంకా చిక్కుతున్నారు. అంటే అది డిఫరెంట్ టైప్ లో ట్రై చేసాం, బికాజ్ దట్ షుడ్ లుక్ క్యూట్. అవును, నాట్ లైక్ కొంచెం వల్గర్ గా అనుకున్నా. అవును, సో వి వర్ స్టాండింగ్ సిట్టింగ్ డూయింగ్ డిఫరెంట్ థింగ్ కెమెరా యాంగిల్స్ అది ఇది అని చెప్పి. ఏంటి అసలు ప్రాబ్లం, ఎక్కడ వచ్చింది? ప్రాబ్లం లేదు, చెక్కుతున్నాను. ఎక్కడ చెక్కారు? ఇంకా చాలరా బాబు, సీన్ ఉంది బ్యాలెన్స్ అంటే అప్పుడు ఒక షాట్ తీసి చేస్తామండి, ఒక రెడీ చేయండి ఇంకా. బేసిక్ గా హలో గురు ప్రేమ కోసమే అనే ఆ లైనే చాలా మంది కనెక్ట్ అయిపోయే ఒక లైన్ కాబట్టి. సినిమా అంటే లవ్ స్టోరీస్ అంటే రకరకాల లవ్ స్టోరీస్ మనం చూస్తూనే వచ్చాము, బట్ ఈ టైటిల్ పర్టికులర్ గా ఎందుకు ఈ సినిమా డిమాండ్ చేసింది? అది ఎవరు పెట్టారు అంటే ఆడియన్స్ పెట్టారు. ఎందుకంటే ఫస్ట్ సినిమా ఓపెనింగ్ ముందే అనుకున్న టైటిల్ అది. చాలా టైం ఉంది కదా, ఇంకా ఇంకా ఆప్షన్స్ ఏమైనా వస్తాయి అని బాగుంది, కానీ ఇంకా ఆప్షన్స్ కూడా వస్తాయి, టూ ఎర్లీ టూ రివీల్ ఎప్పుడే లేదనుకున్నాం. సో సరదాగా ఊరికే ఒకసారి వదిలి చూసాం అసలు ఎలా ఉంటుంది బయట అని. అన్న వెంటనే అందరికి బాగా ఎక్కేసింది, సో లైక్ వర్కింగ్ టైటిల్ అని చెప్పే లోపల అందరికి నచ్చేసింది, సో టైటిల్ అనేసాం. ఆడియన్స్ డిసైడ్ చేసేసారు అన్నమాట. యాక్చువల్గా జరిగింది అది. అంటే ఇంకా మీరు ఇంటర్వ్యూ కోసం చెప్పాలంటే యాక్చువల్లీ ఈ ఫిల్మ్లో థర్డ్ సీన్లో హీరో చెప్పేటారు, అదే లవ్ స్టోరీ అండ్ బేసిక్లీ ప్రేమ కోసం ఇడబడే ఇది. మీకు ఎవరెవరు కాంబినేషన్స్ ఉన్నాయి? ఈయన చూస్తే ఆల్మోస్ట్ అందరితోనూ సీన్స్ డైలాగ్స్ అన్నీ బాగా పేలుతున్నాయి, బట్ ఫర్ యూ రామ్తో కాకుండా ప్రకాష్ రాజ్, ప్రకాష్ రాజ్ ఆమణి గారు, యా ఆమణి గారు, ప్రణీతతో ప్రవీణ్, ప్రణీతతో ఉందని కాంబినేషన్, ఐ హ్యావ్ ఎ కాంబినేషన్ సీన్ నా తెలియకుండా చూస్తా, సుమా చూస్తా. యా అదే బెటర్. ఇది మాంటాజా కాదు, దర్ ఇస్ అ సీన్. ఓ ఇంటి గుడ్ యా యా వై I was just మీరు అన్ని సీక్రెట్లు మాట్లాడేసుకున్నాక ఏం మిగిలితే కాన్వర్సేషన్ అలా ఉండదు, కానీ ఊరికే. సో త్రినాథ్ రావు గారు చాలా మంచి సక్సెస్ అందుకున్నారు ఫస్ట్ మూవీతోనే, అండ్ బేసిక్గా యూత్ పర్ల్స్ ఆయనకు బాగా తెలుసు అని అర్థమైపోయింది మాకు. అండ్ ఈ సినిమాకి సంబంధించి అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అనిపించింది, యూనో యూత్ని బాగా అట్రాక్ట్ చేసే సీన్స్ డైలాగ్స్ అదిరిపోయాయి. సో త్రినాథ్ రావు గారు అండ్ ప్రసన్న గారు వాళ్ళిద్దరి కాంబినేషన్ అలా వర్కౌట్ అవుతుంది. సో స్టోరీ నెరేట్ చేసినప్పుడే మీకు ఈ డైలాగ్స్తో కానీ ఇవన్నీ కూడా రెడీ అయిపోయినట్టేనా అప్పటికే? లేదు, ఫస్ట్ స్టోరీ ఒక ఐడియా లాగా చెప్పాడు. ఓకే, సో అప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ స్కోప్ ఉంది అన్నట్టు అనిపించి ఊరికే ఓకే ఓకే అనుకున్నా. సెకండ్ హాఫ్ పాయింట్ చెప్పినప్పుడు ఓకే వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్, అంటే ఈ పాయింట్ని బాగా చేయొచ్చు అనే దీంట్లో ఉన్నా. దాని తర్వాత ఒక 3 మంత్స్ తర్వాత ప్రసన్న వచ్చి మొత్తం డైలాగ్ క్వశ్చన్స్తో చేసిన తర్వాత అప్పుడు ఇంకా స్క్రిప్ట్ నరేట్ చేసేప్పుడు ఆప్మని మరీ నవ్వుకుని మళ్ళీ కంటిన్యూ చేయని చెప్పి. ఇంట్రెస్టింగ్, ఐ థింక్ నరేషన్ లోనే మీకు ఫుల్ టు స్క్రీన్ మీద ఏ రేంజ్ లో ఎంజాయ్ చేయబోతున్నారు. అండ్ దిస్ ఇస్ ది కైండ్ ఆఫ్ ఫిల్మ్ వేర్ ఎక్కువ హోమ్ వర్క్ కూడా చేయకూడదు. సో ఫస్ట్ డైలాగ్ నరేషన్ ఇచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ నరేషన్ అనేది ఎక్స్ప్లెనేషన్ అసలే ఉండదు. నెక్స్ట్ సీన్ లొకేషన్ కి వచ్చిన తర్వాత కెమెరా ముందు మార్క్ దగ్గర నుంచి తర్వాత ఇప్పుడు ఏంటి ఏం చేస్తానో ఆన్ స్పాట్ చేసేటువంటి. సో దట్స్ హౌ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వర్క్ ఆన్ ద స్పాట్ స్పాంటేనియస్ గా. కొన్ని క్యారెక్టర్స్ ఏంటంటే యూ హ్యావ్ టు డూ అ లాట్ ఆఫ్ రీసెర్చ్, అసలు ఏంటి ఆ మైండ్ సెట్ లో కొంచెం వెళ్ళాలి. సో దిస్ ఇస్ లాట్ ఆఫ్ ఫన్ డూయింగ్. ఓకే, అండ్ అనుపమ మీ క్యారెక్టర్ గురించి చెప్పారు రామ్ గారు, బట్ అంటే అండర్ ప్లే చేయాల్సి ఉంటుంది అని, బట్ ఎలా ఉంటుంది అసలు క్యారెక్టరైజేషన్ ఏంటి? కొంచెం ఎక్కడో మాకు హైట్ చేసినట్టు అనిపించింది మిమ్మల్ని. అమ్మాయికి దొరకనంత వరకు ఆడుకుంటుంది, ఒక్క పాయింట్ ఏమైనా దొరికామంటే మాత్రం అంత ఆడుకుంటుంది, అంటే రెచ్చిపోద్ది అప్పుడు దాకా. ఓకే, సో దాని గురించి నేను ఎక్కువ చెప్పినప్పుడు అదే బెటర్.
రియల్ గా అనుపమకి ఎక్కడైనా దగ్గరగా ఉందా ఇది? ఏ అస్సలేదు అస్సలేదు, బిఫోర్ హీ స్టార్ట్ సేయింగ్ సంథింగ్ నేనే చెప్పి అది కంప్లీట్ చేయడమే బెటర్. పాపం లేదు, తను కూడా అదే ఎక్స్ప్రెషన్ ఇచ్చారు లేదని. I look at him, his expression shows the, okay, he's going to say yes or no. Okay, dan batti nen cheptanani, I'm just waiting ante. I think meeriddaru chesina ee rendu cinemallo common thing oka friendship anedi undi kada, but entirely in a different em antaru angle different. మొన్నే దేవి నేను కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నాం, అందులో ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడు అనే చేసాం, ఇందులో ఫ్రెండ్ కొంచెం మార్చి ట్రెండ్. సో కంప్లీట్లీ కాంట్రాస్ట్ ఇది, దిస్ ఇస్ మోర్ ఆన్ ఫన్. ఇది ఫన్ లైన్స్ అందులో ఫ్రెండ్షిప్ హెవీ ఎమోషన్ డెప్త్ ఎమోషనల్ ఉన్నది ఒకటే జిందగీలోనేమో ఫ్రెండ్షిప్ కి ఒక డెఫినేషన్ ఇచ్చారు, ఇక్కడేమో ఇంకో డెఫినేషన్ ఇచ్చారు. ఏది ఫాలో అవ్వాలండి మేము? ఫ్రెండ్ని బట్టి ఫాలో అవ్వండి. సరే ఇంతకి మీరేం ఫాలో అవుతారు ఫ్రెండ్షిప్ లో? అది మాకు కావాలి. నా ఫ్రెండ్స్ కంప్లీట్లీ డిఫరెంట్, వాళ్ళకి వేరే రూట్ వెళ్ళాలి. ఓకే అనుపమ, మీకు ఫ్రెండ్షిప్ అంటే మీ పరంగా ఇండస్ట్రీలో ఎక్కువ ఉన్నారా, రియల్ లైఫ్ లో ఎక్కువ ఉన్నారా, హౌ డు యు డిఫైన్ ఫ్రెండ్షిప్? అనుపమ డబ్ స్మాష్ లో ఎక్కువ ఉంటారు. నేనేం అనలేదు, నాకే చెప్ వాట్సాప్ లో పంపించేది ఎన్ని నేను ట్విట్టర్ లో అక్కడ చూడను, వాట్సాప్ లో ఫార్వర్డ్ చేస్తారు. ఇట్స్ జస్ట్ దట్ రామ్ కి నేనంటే చాలా ఇష్టం, సో హీ కీప్స్ జస్ట్ ఫాలోయింగ్ మీ ఎవ్రీవేర్ జస్ట్ వాట్ ఎవర్ ఐ డు కదా రామ్. కాదు వాట్సాప్ లో పంపించినప్పుడు చూసాక వాళ్ళ ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి అనేది మనకు తెలియదు. రామ్ ఎక్స్ప్రెషన్ ఇస్ అది ఇప్పుడు అర్థమైంది, లుక్ లైక్ దిస్, దట్స్ ఇట్, అదే ఎక్స్ప్రెషన్ ప్రతి నేను చూస్తున్నాం కదా. కొన్ని కొన్ని టైమింగ్స్ లో పంపిస్తుంది, మేము ఏదో సీరియస్ సీన్ చేసి సీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇరుక్కుపోతాం, లొకేషన్ టైం అయిపోతాం ఉంటుంది, అలాంటి టైంలో ఏదో వస్తుంది. ఎక్కడ అంటే మనకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, పుడితే మళ్ళీ హీరోయిన్ గా పుట్టాలి నెక్స్ట్ జన్మలో, సెట్ లో అంత టెన్షన్ లో ఉన్నాం, ఏంటి లైటింగ్ అది ఇది రిలీవ్ చేయడానికి అంత టెన్షన్ లో ఉంటాయి. ఐ యామ్ జస్ట్ కన్సర్న్డ్ అబౌట్ రామ్స్ మెంటల్ హెల్త్. సీ దాన్ని జస్ట్ మెంటల్ హెల్త్ ఇప్పుడు తడవచ్చింది, అప్పుడు చెప్పండి మీరు ఒక క్లాస్ కావాలి రామ్, ఇదంతా తెలియదు మీకు. త్వరలో డాక్టరేట్ కూడా వస్తుంది అనుపమ్మ గారు. యా ఇంతకి ఎక్కడి నుంచి ఎక్కడికో అయింది ఫ్రెండ్షిప్ గురించి అడిగితే, డివియేటింగ్ us from the straight path. ఓకే మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. యా కమ్ పేషెంట్ నుంచి డాక్టర్ అయింది. సో టిక్టాక్ డబ్ స్మాష్ గురించి కాదు, ఆ ఫ్రెండ్స్ గురించి కాదు, రియల్ లైఫ్ ఫ్రెండ్స్ గురించి అడుగుతా. I have friends both outside film industry and inside film industry. నేను పనిచేసిన డైరెక్టర్స్ లైక్ అకు యాక్టర్స్ అండ్ దట్ ఇస్ మై ఫ్రెండ్షిప్ అండ్ దట్స్ హౌ ఇట్ ఇస్. ఓకే. And I have friends out there from college, school. Yes. Yeah, throughout ga Prakash Raj garni oka cinema lo choose, I think chaala rojula ind anipistundi maaku kuda. I think ee cinema lo mee iddaru oka combination oka treat anipistundi. I think Anupama tho kante chemistry Prakash Raj garu tho baa work out ayyattu. Then chesaru garni cinema lo ekku ee madhya serious roles chesaru. Avunu avunu. So entertainment also ayinappu try ela start to finish daaka anta. At the same time, I have a stitcher too, so you can have serious conversations with him as well. Of course, oh no. So, plus, one of the main intent is to lectures or class, that's what I'm saying. Oh no. Just conversation between two characters. Whoever connects to each other, connects to each other. Can I tell you something? Chipa, anadam ante adi maamule adi actually trailer la anipistundi adi adi kada lendi. Oh my god, seriously adi vachinda shock ayyadu enti Prakash Raj garu adi context veru akkada ayinto annadi aithe padu అది అయిపోయిన తర్వాత ఆయన క్లోజ్ అప్ వేస్తే కొంచెం ఆయన అన్నట్టు అనిపిస్తుంది. అవునవును, ఆడు కూడా ఆడుకుంటాం కానీ మరి అలా కాదు. హౌ వాజ్ ఇట్ అంత యూనో అన్ని డేస్ ఆయనతో కలిసి మళ్ళీ ఇంత ఫుల్ లెంగ్త్ గా వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఇట్స్ ఆల్వేస్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ సమ్మన్ లైక్ హిమ్ అండి, ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ గా యు లెర్న్ ఎ లాట్. అదే అప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా చెప్పాను కదా, అయిపోయిన తర్వాత ఆయనకైనా ఫీజు కట్టాలా, ఏం నేర్చుకున్నా తెలియదు కానీ
సో అండ్ ఆయన నేను కూడా ఫస్ట్ స్క్రిప్ట్ విన్న తర్వాత బోత్ ఆఫ్ అస్ వర్ రియల్లీ ఎక్సైటెడ్ ఎందుకంటే లైక్ యూ సెడ్ మా కెమిస్ట్రీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ రైట్ చెప్పింది కూడా అసలు స్పాట్లోకి వెళ్ళి వాళ్ళ కెమెరాలు ఎక్కడ పెట్టుకుంటారు ఏంటి వాళ్ళ ఇష్టం మనం ఒకసారి చూసేసిన ఒక్కసారి సీన్ మొత్తం డైలాగ్స్ ఎవరి డైలాగ్స్ ఏంటి అని తెలియటం ఒకసారి చేసేసి వెళ్ళిపోయి చేసేయటం అంతే సీన్ అంతా అంతే సో మేము ఫస్ట్ యాక్ట్ చేసిన తర్వాత అప్పుడు కెమెరామెన్ డైరెక్టర్ వాళ్ళందరూ చూసి ఓకే వీళ్ళు ఇలా ఉంటున్నారు ఇలా తిరుగుతున్నారు ఇలా చేస్తారు దాన్ని బట్టి షార్ట్ సెట్ చేసి సో అలా ఉన్నాయి మా సీన్స్ అని సో ఫస్ట్ కెమెరా పెట్టేసి ఇప్పుడు ఆర్టిస్టులు ఇద్దరు రండి ఇక్కడ నుంచోండి అటు తిరగకండి ఇక్కడ లైట్లు ఇటు నైట్ ఫేస్ అలా అండి వచ్చేవాళ్ళం చేసిన వాళ్ళం ఇద్దరు అలా యాక్ట్ చేస్తే ఓకే వాళ్ళు స్టడీ చేసి మొత్తం అప్పుడు లైటింగ్ అప్పుడు కెమెరా ఓకే ఇటు తిరిగారు కాబట్టి ఇటు కూడా ఇక్కడ ఒక ట్రాక్ వేద్దాం ఈ ఎంటర్టైన్మెంట్ బేస్డ్గా మీ సీన్స్ వెళ్తూ ఉంటాయి కదా మోస్ట్లీ చాలా వరకు కూడా సో ఆ ఇంప్రొవైజేషన్స్ కానీ అవన్నీ ఎలా జరిగాయి మీ ఇద్దరు అవన్నీ మోస్ట్లీ టేక్స్లో ఎక్కువ జరిగాయి అవునా ఎందుకంటే ఇట్స్ వెరీ స్పాంటేనియస్ ఇది కాబట్టి ఆయన క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు నా క్యారెక్టర్ ఏంటో ఆయనకు తెలుసు సో కొంచెం డైలాగ్స్ యాజ్ ఇట్ ఈస్ మాట్లాడకపోయినా సరే ఆ ఫార్మాట్లో మాట్లాడి క్యారెక్టర్లోకి వచ్చిన తర్వాత యూ ఓన్ కపుల్ ఆఫ్ థింగ్స్ అండ్ దెన్ యూ జస్ట్ సే ఇట్ ఈ డైలాగ్స్ యాజ్ ఇట్ ఈస్ ఉండాలి అన్నట్టు కూడా కాదు సో అలా ఆన్సెట్ కూడా ఇంప్రూవైజ్ చేస్తూ ఉన్నప్పుడు కొంచెం ట్రైలర్లు ఊప్స్ అనే డైలాగ్ కూడా అప్పుడు అనుకోలే ముందు ఊరికే చేస్తున్నాం ఆ సీన్ హిలేరియస్ సీన్ అనమాట చేస్తుంటే మళ్ళీ తెలియకుండా ఊప్స్ మొత్తం సెట్ సెట్ అంతా నవ్వారు లైట్ మీద అక్కడ కట్టర పెట్టుకుని నవ్వుతున్నాడు ఊదుంది లైట్ టేక్ అయిపోయింది అవ్వండి ఇప్పుడు కాదు డైరెక్టర్ అసలు మైక్ ఆయన ఫస్ట్ హీస్ అ వెరీ గుడ్ ఆడియన్ ఓకే ఫస్ట్ ఆయన సినిమా వ్యూవర్ దాని తర్వాత డైరెక్టర్ ఉన్నాడు తట్టుకోలేరు కామెడీ వచ్చిన ఎమోషన్ వచ్చిన ఇప్పుడు సెట్ సాంగ్లో డ్యాన్స్ చేస్తుంటే అక్కడ కూర్చొని కట్ అనుకున్న బిజిల్ చేసేటప్పుడు ఇది ఇది మా స్టెప్ ఉంటే ఇది ఆ టైప్లో ఉంటుంది సో ఆయన కూడా మైక్ పెట్టుకుని నవ్వేయటాలు ఆ టైప్లో ఉంటుంది ఐ థింక్ మీరు లేని సీన్ కూడా కాబట్టి యూ ఆల్సో మైట్ హావ్ ఎంజాయ్డ్ ఇట్ ఇట్స్ అ వెరీ నైస్ సీన్ అంటే నెక్స్ట్ డే ఐ కేమ్ టు ది లొకేషన్ అండ్ అందరూ దీని గురించి ఆల్ ఆఫ్ us are seeing me and they are like oops and I'm like ఏంటిది why are they saying oops నాకు అర్థం కాల ఓకే they've been just laughing and laughing the moment they start speaking they're laughing సో నేను ఏంటి ఏంటి సంగతి అని అడిగితే దే ఆర్ లైక్ నిన్ను ఒక సీన్ చేశారమ్మా దానిలో రామ్ ఒక ఊప్స్ ఇచ్చా అది అది మాత్రం ఇట్స్ అమేజింగ్ అని చెప్పి దే వర్ జస్ట్ స్పీకింగ్ అబౌట్ ఇట్ కొన్ని డేస్ తర్వాత ఐ వాజ్ లైక్ ఎడిటింగ్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ ఆ సీన్ ఎడిట్ చేస్తారు సో దాని తర్వాత ఐ జస్ట్ వెంట సో ఇట్స్ అమేజింగ్ ఇట్స్ రియలీ హిలేరియస్ ఇట్స్ రియలీ ఫనీ అండ్ మీకు యాక్చువల్గా తెలుసు అంటే కావాలని చేసినా కావాలని చేయకపోయినా కూడా పిల్లలకి మాత్రం ఎప్పుడు మీరు ఇలా ఏదో ఒక దాంతో దగ్గర అయిపోతుంటారు రాజు బాగా కనెక్ట్ అయ్యి ఉంటారు సీరియస్లీ అది అనుకుని చేయండి ఆ ఫార్మాట్లో అప్పుడు ఆ క్వశ్చన్ అడిగినప్పుడు అలా తెలియకుండా అండ్ దట్ టు దసరా టైంలో రిలీజ్ అవుతున్నప్పుడు అందరూ చక్కగా పిల్లలతో పాటు వచ్చి చూడడం అనేది ఇలాంటి కనెక్టివిటీ క్లీన్ న్యూ సర్టిఫికెట్ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా చూడొచ్చు అండ్ ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి మాకు అండ్ సడన్గా ట్రైలర్ అంతా చూసిన తర్వాత ఏంటి అందరూ మాట్లాడుతున్నారు అందరూ కానీ ది స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ 3 పీపుల్ స్టార్ట్ టు ఫినిష్ ఎంటర్టైన్మెంట్ అన్నా సరే ర్యాండమ్గా సడన్గా ఇప్పుడు ఒక కమెడియన్ ఒక సీన్లోకి వచ్చేసి ఎంటర్టైన్మెంట్ చేసి వెళ్ళిపోయి తన పని అయిపోయింది ఆ రోజు డబ్బులు తీసుకెళ్ళిపోవడం కథలోంచి వచ్చి అంటే ఒక 2 hours సినిమా ఎంటర్టైన్మెంట్ ఉంది ఇలా ప్యారలల్ ట్రాక్స్ ఎక్స్ట్రా ట్రాక్స్ యాడ్ ఆన్ ట్రాక్స్ లేకుండా ఎంటర్టైన్మెంట్ చేసామంటే కథలో ఉన్న బలం సో కథలోంచి ఈ క్యారెక్టర్స్లోంచి వచ్చిన ఇదన్నమాట వేరే ఆర్టిస్ట్ లేకుండా వీళ్ళతోనే అసలు బోరు కొట్టకుండా ఎంత చేశారంటే ఇట్స్ గుడ్ థింగ్ మీకు కథ విషయంలో బాగా నచ్చింది ఏంటి ఐ థింక్ ద క్యారెక్టరైజేషన్స్ అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద క్యారెక్టర్స్ ఓకే సో దట్ ఈస్ వెరీ గుడ్ ద స్ట్రెంగ్త్ ఇప్పుడు లైక్ రామ్ చెప్పినట్టు దర్ ఆర్ లైక్ 3 important pillars in the bulb and how they are connected and how important all these 3 are. So, and the certain relationship, be it the relationship between Ram and Prakash Raj sir, I think I enjoyed that the most. Adi nachindi. A story cheppinappudu, cheppin tarvata after 2 days also I kept thinking about it. In dan gurinchi alochinchi I kept on laughing and I called Ram again second time and I told him it's very funny, it's very nice ani. Oh, no. So I think adi naaku baga nachindi. సినిమాటోగ్రఫీ ఆబ్వియస్గా చాలా చాలా ప్లస్ అయింది సినిమాకి విజయ్ గారిది అండ్ ఐ థింక్ డెఫినెట్గా ఈ ఎంటర్టైన్మెంట్ పోర్షన్ కానీ ఎమోషన్ని కానీ ఆయన చాలా బాగా క్యారీ చేస్తారని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న సినిమాటోగ్రఫర్ సో హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్ లవ్లీ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ విజయ్ గారు ఆయన బయట చూస్తే కోపం వచ్చిందన్న విషయం కూడా తెలియదు అర్థం కాదు సైలెంట్గా వెళ్ళిపోతా ఉంటారు అలాంటి మనిషి మీద చాలా రూమర్స్ వచ్చినాయి పాపం
కెమెరామెన్ కి ప్రకాష్ రాజ్ కి గొడవ, ఇద్దరు మాటలు మాట్లాడేసుకుని వెళ్ళిపోయారు, కెమెరామెన్ కి రైటర్ కి గొడవ. చూసి సార్ మీ గురించి ఎన్ని వస్తున్నాయో తెలిసిందా, ఎన్నుకొని తెరలే నా పండుగ, మీరు ఒకసారి కెమెరా ముందు రండి మీ ఫేస్ చూస్తే ఎవరు నమ్మండి. నిజం, అవును, బ్రిలియంట్ కెమెరామెన్ అండి. అంటే ఇట్స్ నాట్ ఈజీ, లైక్ ఐ సెడ్ ఇప్పుడు నాదే ప్రకాష్ రాజ్ గారి సీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం చాలా కన్స్టెంట్స్ ఉంటాయి ఒక సెట్లో. రైట్, మీ ఊరికెళ్ళి యాక్ట్ చేసి మీరు యాక్టింగ్కి మీరు లైటింగ్ అన్నీ చేసి సెట్ చేయాలి, అంటే న్యూ ఫార్మాట్, నేను కూడా ఇప్పుడు చేయలేదు. అండ్ అలా చేస్తేనే అలాంటి సీన్స్ కూడా వర్కౌట్ అవుతాయి అనిపించింది. సింగిల్ షాట్ లో సీన్ అంతా ఇప్పుడు ఈ డైలాగ్ అయిపోయింది కట్ చెప్పి అలా ఉండదు, అన్లెస్ అంటూ యూ నీడ్ అ సెపరేట్ క్లోజ్. రైట్, ఒక ఫీల్ ఉంటే అలా కెమెరా అక్కడ ఉంటుంది, విత్ యాక్టర్స్ పర్ఫామ్ చేస్తే దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవడం. సో ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ థింగ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. అవును, ఫర్ యూ అను విజయ్ గారిని నేను ఎప్పుడు విజయ్ గారిని పిలవలేదు, సో ఐ కాల్ హిమ్ తమ్మిడే. రెస్పెక్ట్ ఉండదండి ఎవరు. Well, that's because I love Vijay Garu so much. Dan Vala, he's jealous, jealous fellow. Yeah, he's not, he's jealous. Okay, anyway. Akna patte, he's like, he said it. What, Ram? This. Yeah. Jippo. Jep, Ram. Jealous. No, I just loved a song he shot, okay. Ninja, I think, flying అనే ఒక సాంగ్ ఉంది, ఆ పాట ఒకటి నచ్చిందని చేసింది మిగతా అదంతా. అది కాదు, విజయ్ బంగారం మీకు తెలుసు కదా, ఐ లవ్ యూ. ఓకే, ఆ సాంగ్ మాత్రం అది కొంచెం కాంప్లికేటెడ్, అది షూట్ చేయడం, బికాస్ వి హావ్ షాట్ ఫర్ లైక్ 4 డేస్, లాట్ ఆఫ్ సీజీ వర్క్, yes, lot of CG work and all that. అండ్ దానిలో ఒక షార్ట్ ఉంది, ఐ డోంట్ నో వెదర్ యూ నోటిస్డ్, ఫ్లయింగ్ సాంగ్ లో దెర్ ఇస్ అ పోర్షన్ వేర్ ఐఎమ్ టిల్టింగ్ మై అంబ్రెల్లా, అండ్ ఐ థింక్ ఇప్పుడు వరకు నేను చేసిన ఫిల్మ్స్లో ఐ ఫీల్ మైసెల్ఫ్ రియలీ బ్యూటిఫుల్ ఇన్ దట్ షార్ట్. సో ఐ థింక్ విజయ్ గారు డిడ్ అ వెరీ గుడ్ జాబ్ in capturing us beautifully and just setting the scenes and all that. I think my combination inka chala chala repeat avutund anipistundi. Yeah, hopefully. Yeah. And mee iddaru paata paadutunnaru anna oka news raagane it's like sensation. Meer okkallu paadadam veru, aa combination paadadam veru kada, em ay untundi anna oka curiosity. Ante edo song kabatti balavantanga vachina raakapoyina paadatam ala kaakunda ఆ లిరిక్స్ ఆ కాన్వర్జేషన్ లాగా ఉంటూనే, అసలు హూజ్ ఐడియా వాస్ దట్? అసలు ఫస్ట్ నరేషన్ అప్పుడే అనుకుందండి, ప్రశ్న నరేట్ చేసేటప్పుడే ఇక్కడ కూడా డైలాగ్ సాంగ్ ఉంటుంది, అంటే ప్రకాష్ రాజ్ అని ఆయన ఐడియాస్ ఇస్తూ ఉండాలి, సో ఆయన ఫుల్ ఐడియాలు అన్నీ ఇస్తూ ఉంటారు, దాన్ని మీరు కౌంటర్లో వేస్తూ ఉంటారు అని రఫ్గా చెప్పాడు, ఈ టైప్లో ఉంటుంది, అప్పుడే బాగా ఎక్సైడ్ అయ్యాం. సో చంద్రబోస్ గారు చెప్పారు, చంద్రబోస్ గారు ఈ పాట అసలు చాలా బాగుంది, నేనే రాస్తాను అనే అంటాం. సో ఆ ఐడియాలన్నీ చంద్రబోస్ గారివేనా? ఫ్లవర్లు ఇచ్చి రాసింది, రాసింది చంద్రబోస్ గారు. ఓకే ఓకే, బట్ ఐ థింక్ ఇట్స్ మోర్ ఆఫ్ టీమ్ వర్క్, ఎందుకంటే ఫస్ట్ ప్రసన్న అది అనుకునే అది రాశాడు, అండ్ డైరెక్టర్ ఇన్పుట్స్ ఉంటాయి, దేవి సాంగ్ అంటే ఫస్ట్ అసలు దేవి ఇన్పుట్స్ చాలా ఉంటాయి, అండ్ చంద్రబోస్ గారు మెయిన్గా హీ రోడ్ ద సాంగ్, సో ఇవన్నీ ఇన్పుట్స్ తీసుకుని హీ రోడ్ ద సాంగ్. రైట్, నాకు కూడా నరేషన్ టైంలో దట్ ఈస్ వాట్ ఎక్సైటెడ్ మీ ద మోస్ట్, లైక్ అది లైక్ అప్పుడే ప్రసన్న గారు టోల్ మీ దేర్స్ అ డైలాగ్ సాంగ్ కంటెంట్ ఇలా ఉండిపోతుంది అండ్ ఇట్స్ గాట్ బి నైస్ అని, సో ఐ వాజ్ లైక్ ఎక్సైటెడ్. సో ప్రతి లైక్ వెన్ ఎవర్ ఐ ఆస్క్ దట్ సాంగ్ కేమ్ ఆర్ నాట్, వెన్ ఎవర్ ఐ కమ్ ఇన్ టు ద లొకేషన్ లైక్ డైలాగ్ సాంగ్ వచ్చిందా వచ్చిందా, దట్స్ వాట్ ఐ యూస్ టు ఆస్క్. నాకు అసలు పాట ఉంటే బారిపోతా మాట్లాడడం అన్నారు కాబట్టి, ఉన్నది ఒకటి జిందగీలో కూడా ఆ సాంగ్ లైఫ్ ఇస్ రెయిన్బోలో నౌ ఇంట్రడ్యూసింగ్ మహా అనేది ఉంటే అక్కడ దాకా వద్దులే మీరు చేసాడని చెప్పి వచ్చా, కట్ చేస్తాడు పాట అంతా పాడాలంటున్నారు అదేంటి బాబు, సరే అలాగే నవ్వుకుంటూ వెళ్ళాను, మీ కర్మ మీకు ఓపిక ఉంటే మీరు చేసుకోండి. దేవి లేడు అప్పుడు, దేవి యుఎస్లో ఉండే ఆన్లైన్లో వింటున్నాడు, మేము ఇక్కడ ప్రతి లైన్ పాడేది అక్కడ ట్రాన్స్ఫర్ అవుతూ ఉందన్నమాట, ఆన్లైన్లో అక్కడ వింటా ఉన్నాడు, అండ్ అక్కడ ఉండి హీ వాజ్ దేర్ అనమాట. సో అయిపోయిన తర్వాత అసలు పెద్ద మెసేజ్ పెట్టాడు, అసలు మేసో పాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది నిజంగానే, ఎక్కడ పాడినట్టు అనిపించలేదు, అలానే పాడినట్టు లేదు, ఇట్స్ లైక్ రిథమ్ కి తగ్గట్టుగా కరెక్ట్ గా బాగుంది, కంపోజిషన్ బాగుంది, లిరిక్స్ అన్ని పర్ఫెక్ట్ గా కుదిరాయి, మోర్ ఆఫ్ కన్వర్సేషన్ సాంగ్ దన్ అలా పాట. అంటే జనరల్ గా ఒక హీరో ఫ్రెండ్స్ ఉండడము ఇలా పిచ్చి తొక్కలో ఐడియాలు ఇవ్వడం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, కానీ ఇక్కడ ఇచ్చేది ప్రకాష్ రాజ్ గారు అండ్ చెప్పేది మీరు అయ్యా, ఆ హోల్ కాంటెక్స్ట్ ఉంది చూసారా, అట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎంత తీసుకుంటారు అంటే ఇలాంటి ఐడియాలు ఇవ్వకుండా ఉంటాయి, ఎంత తీసుకుంటారు.
అండ్ ఎస్ దేవిశ్రీ ప్రసాద్ గారు అండ్ మీ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ ఎప్పుడు విన్నా అంతే బాగుంటాయి. దేవి గారు డస్ సమ్ మ్యాజిక్ కదా, ఆయన ఎవరికి మ్యూజిక్ ఇచ్చినా సంహో వాళ్ళకి తగ్గట్టుగానే అలా జెల్ అయిపోయి ఇంక మ్యూజిక్ రామ్ గారి కోసమే పుట్టింది అనిపించేదానికి చేస్తుంటారు ట్యూన్స్. దేవి అండ్ ఇది సిక్స్త్ ఫిల్మ్ మాదిరి కాంబినేషన్ లో. వావ్ ఆ రిలేషన్ గోస్ లాంగ్ వే అప్ 2006 అప్పటి నుంచి. నాకు తెలిసి ఐ స్టిల్ రిమెంబర్ ఫస్ట్ మ్యూజిక్ సెట్టింగ్ వెళ్ళినప్పుడు సుక్కుతో పాటు వెళ్ళా. సో సుక్కు దేవి మాట్లాడుకుంటే ఐ వాజ్ లైక్ లిస్నింగ్ అనమాట. సో అప్పుడు ఎంత అప్పటికే హీస్ గివెన్ లైక్ వర్షం అని అయ్యి సుప్పుడు ఇచ్చారు. అండ్ అప్పుడే అసలు ఎంత ఎక్సైట్మెంట్ ఏంటి అంటే ఇప్పుడు న్యూ కమర్ లాగా అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అండ్ దిస్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్. సో అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు మ్యూజిక్ సెట్టింగ్కి వెళ్ళినా అంతే ఊపిలో ఉంటాడు. అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ సో మెనీ ఇయర్స్ ఆల్సో అంటే అంత అచీవ్ చేసిన తర్వాత అండ్ ఆల్ దట్ అండ్ హీ కమ్స్ అప్ విత్ కాన్సెప్ట్స్ ఫస్ట్. అవును ఫస్ట్ పాట డీమైన ట్యూన్ చేయడు ఏం చెప్పాలనుకుంటున్నారు దీని ముందలేంటి దీని తర్వాత ఏం జరుగుతుంది నేనేం చెప్పాలి ఓకే చెప్పే విధానం పాటలో చెప్పాలి కాబట్టి క్యాచ్ ఫ్రేజ్ ఏంటి ఇప్పుడు సొంత ఊరు పెట్టి గురించి మాట్లాడుతాం. సో నేటివ్ ప్లేస్ ఏదైనా హుక్ లైన్ ఏదో ఒకటి ఫస్ట్ హుక్ లైన్ పట్టుకుంటుంది అండ్ దెన్ లిరిక్స్ అసలు ఎలా ఉండాలి. సో రఫ్గా రాస్తాడు 90% సాంగ్స్ అన్ని కూడా హుక్ లైన్స్ అయ్యి దేవి రాసినే పెట్టేస్తాం. బాగుంటాయి కదా సాంగ్స్ ఫిలింగ్ ద బ్లాంక్ చేసుకుంటే సరిపోతుంది అలా కూడా చేసాం యాక్చువల్లీ. సో హీ పుట్స్ ఇన్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్. మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఫస్ట్ ట్యూన్ అని స్టార్ట్ చేస్తారు తనకి లాస్ట్ ట్యూన్ ఓకే ఫస్ట్ ఎన్ని చేసి అండ్ దెన్ హీ కమ్స్ అప్ విత్ దట్ అండ్ సో దట్ ఐ థింక్ దట్స్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ సక్సెస్. వావ్. సో అను ఫ్లయింగ్ సాంగ్ ఇష్టమా ట్రెండ్ ఇది ఇష్టమా? I like the dialogue song more. Mm. Yeah. So, I found then like flying song is really good. Like visually it's very good and it's romantic and nice. అది ఫస్ట్ ఇచ్చేసాడు కాబట్టి విని విని అందరికి అంటే అది విజయ్ గారి విపరంగా చూస్తే ఆ సాంగ్ చాలా మోర్ ఆఫ్ ఎ విజువల్ అది ఫిల్మ్ చూసినప్పుడు మీకు లైక్ ఆ ఫీల్ వస్తుంది. అండ్ దిస్ సాంగ్ నాకేంటో లైక్ ఐ ఫీల్ లాట్ ఆఫ్ లైఫ్ టు ఇట్ బికాజ్ టూ పీపుల్ ఐ నో టూ క్యారెక్టర్స్ దే ఆర్ in real they are singing it so daniki feel vere untadi so and especially when you watch the film meer inka baga enjoy chestaru of a song dialogue. Wow. Song yeah we are really eagerly waiting to watch it on screen ante adi ye scene situation lo ostundi ela pandutundi anna and yes svc banner gurinchi enta maatladukuna takku but how is it being associated with it? It's a lovely experience right? Because Rajgaru he is a very passionate producer. Yes. And a business point of ఇప్పుడు చూడాలా అంటే మేము ఎప్పుడు డిస్కషన్ చేసుకోవాలి ఎవ్రీ టైమ్ ఈ స్పోక్ ఇట్ ఇస్ ఆల్వేస్ అబౌట్ ద సీన్ కానీ అక్కడ కానీ ఆయన లేనప్పుడు మేము షూట్ చేస్తే నెక్స్ట్ డే వచ్చి చూసుకుని వెంటనే ఫోన్ చేసి లేకపోతే మెసేజ్ చేసి సెట్కి వస్తే వెంటనే చెప్పడం కానీ అసలు చాలా బాగుంది అని చెప్పి. సో వీస్ టు డిస్కస్ అబౌట్ ద సీన్స్ అలాట్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ హీ టేక్స్ ఇన్పుట్స్ ఫ్రమ్ ఎవ్రీ వన్ ఐ డోంట్ నో అబౌట్ అదర్ ఫిల్మ్ బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే హీ టేక్స్ ఇన్పుట్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. ఇది నాకు ఇలా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది మాకు ఓకే కరెక్టే అలా చేద్దాం. సో దట్స్ ద వే థింగ్ షుడ్ గో. సో నాకే తెలుసు నాదే అన్నట్టు కాకుండా హీ టేక్స్ ఇన్పుట్స్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అండ్ దెన్ హీ అనలైజెస్ ఎవ్రీథింగ్. సో అనూకి మాత్రం మంచి అనుబంధం ఏర్పడింది ఎస్విసితో శతమానం బాగుంది. సో ప్రిన్సిపల్ అలాగే ఉన్నారా? ప్రిన్సిపల్ సో యా లైక్ శతమానం బాగుంది షూటింగ్ ఫినిష్ అయ్యి ఇట్స్ లైక్ 2 ఇయర్స్. అవును ఇప్పుడు కూడా ఐ కెన్ సీ సేమ్ దుర్రాజు గారు హియర్ కూడా. ఇప్పుడు నాకేంటంటే దిస్ ఫిల్మ్ ఇస్ రియలీ స్పెషల్ బికాస్ రామ్తో సెకండ్ టైం, ప్రకాష్ రాజ్ సార్తో సెకండ్ టైం, దుర్రాజు గారితో సెకండ్ టైం. సో ఇట్స్ లైక్ దెర్ ఆర్ పీపుల్ దేవితో దేవి గారితో ఇట్స్ సెకండ్ టైం ఫర్ మీ. సో ఇట్స్ లైక్ వెరీ స్పెషల్ ఇన్ దట్ వే. సో ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ హియర్ అండ్ ఎస్విసి బ్యానర్ అంటే like he said Dilraju garu is very very particular and passionate about cinema. Most of the days set ki raavadamu, even the teaser shot also he was there. Like most of the important shots he is there, he makes his presence felt. Okay. Actually so దీనికి మధ్యలో వీ వర్ లైక్ డిస్కసింగ్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్ దట్ ఇన్ హ్యాపెన్. సో శతమానం భవతి ఇలాంటి ఒక మంచి ఫిల్మ్ తర్వాత హీ గివ్ మీ అన్ అదర్ వెరీ గుడ్ ఫిల్మ్ దట్ ఇస్ హలో గురు ప్రేమ కోసమే. త్రినాథరావు గారు ఇటు ఎంటర్టైన్మెంట్కి డెఫినెట్గా పెద్దపీట వేస్తారు అండ్ లైట్గా హార్ట్ ఫెల్ట్ ఎమోషన్ అలాగా తీసుకువెళ్తూ ఉంటారు. బట్ ఆయన ప్రీవియస్గా చేసిన సినిమాల్లో ఆ ఫాదర్ అండ్ సన్ రిలేషన్ అనేది చాలా బాగా చూపిస్తుంటారు. యూనో అలా ఉండాలి అసలు ఫాదర్ అండ్ సన్ అంటే ఇలా ఉండాలనిపించేలా
ఫ్రెండ్లీగా ఏదైనా మాట్లాడొచ్చు అనిపించేలా అనేది. అండ్ ఈ సినిమా ట్రైలర్లో కూడా మాకు కొంచెం అది కనిపిస్తూ ఉంది. అండ్ లవ్ స్టోరీ అండ్ ఫాదర్ ఇమోషన్ ఈ రెండు కొంచెం కామన్ పాయింట్స్లా కనిపిస్తున్నాయి అన్న దాంట్లో. సో ఇందులో అది కాకుండా ఎక్స్ట్రాగా అలరించేది ఏంటంటే, అంటే ఇప్పుడు దాకా త్రినాథ్ గారి క్యారెక్టర్స్ కూడా ఏంటంటే కొంచెం వెరీ వైల్డ్గా అప్రోచ్ అవటాలు, మామ దగ్గర ఛాలెంజ్ చేయటాలు, దిస్ ఇస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అండి. ఇది ఇట్స్ అ వెరీ మెచ్యూర్డ్ ఫిల్మ్. ఫస్ట్ టైం ప్రసన్న చెప్పడం కూడా ఇప్పుడు దాకా నేను చేసిన సినిమాలన్నీ కూడా కొంచెం అంటే ఈ కేర్ ఫ్రీగా హీరో పని లేకుండా అలా తిరిగి అలా బేవార్స్గా మా ఛాలెంజ్ చేసేసి ఆ టైప్లో చేశాను. ఎక్కువ కుర్రతనం ఆ టైప్లో చేశాను కానీ దిస్ నో ఒక వెయిట్ ఉంటుంది చూసారా, డైలాగ్ రాసినప్పుడు కథలో కంటెంట్ లేకపోతే అలా డైలాగ్స్ రాయలేరు. సో కొంచెం రెస్పెక్ట్ ఉండే సినిమా చేయాలి అని చెప్పేసి వెరీ తను తీసుకున్న పాయింట్ కూడా వెరీ లాజికల్ పాయింట్ అండ్ కనెక్ట్ అయ్యే పాయింట్ బాగా, ఒక వెరీ డెలికేట్ పాయింట్. సో అది తీసుకుని చేశారు. ఇప్పుడు ఫస్ట్ టైం త్రినాథ్ నాకు ఈ స్క్రిప్ట్ చెప్పిన తర్వాత త్రినాథ్ గారు డైరెక్టర్ అంటే ఇప్పుడు దాకా ఆయన చేసిన సినిమాలు ఏంటి, ఈ సినిమా ఏంటి, మరి సెట్ అవుద్దా ఏంటి ఆ టైప్లో అనుకున్నాం ఫస్ట్. ఎందుకంటే ఆయన తీసేయండి కొంచెం మాసు ఓరగా ఆ టైప్లో ఉంటాయి. అండ్ దిస్ వెరీ సొఫిస్టికేటెడ్, మీ ట్రైలర్ చూసిన సరే వెరీ సొఫిస్టికేటెడ్ నీట్గా ఇటు కొంచెం అక్కడ క్యారెక్టర్ ఊళ్ళో నుంచి వచ్చినా సరే ద వే ఇట్స్ ప్రొజెక్టెడ్ ఇస్ వెరీ అండర్ ప్లే చేసి వంద మంది హడావిడి వచ్చేయకుండా ఈ క్యారెక్టర్లో కథలో నుంచి వచ్చే కామెడీ ఉంటుంది. సో ద వే హీస్ ట్రీటెడ్ ఇట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఊరికే ఎడబడ తిరిగి అలా చేయటం కాకుండా దిస్ పాయింట్ అన్నాడు. అండ్ ఎస్ యాక్చువల్లీ ఆ డెలికేట్ పాయింట్ ఏంటి ఏం చెప్పారు. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సినిమా డెఫినెట్గా ఈ పండుగ సందర్భంగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇంకా అందరినీ అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫైనల్లీ దసరా శుభాకాంక్షలు ఇద్దరికి కూడా అండ్ డైరెక్ట్గా మా ఆడియన్స్కి కూడా ఏమైనా చెప్తారా? ఎస్ ఎస్ దసరా పండుగ అందరికీ ముందుగా దసరా పండుగ శుభాకాంక్షలు. ఈ దసరాకి హలో గురు ప్రేమ కోసం రిలీజ్ అవుతుంది 18th. సో అందరూ తప్పకుండా ఫ్యామిలీతో వెళ్ళి క్లీన్ న్యూ సర్టిఫికేట్ కాబట్టి అందరు మొహమాటంగా హ్యాపీగా అందరినీ తీసుకెళ్ళండి. అను అందరికీ హ్యాపీ దసరా. అండ్ నాకేం చెప్పాలని తెలియదు, దిస్ ఇస్ మై 7th ఫిల్మ్ తెలుగులో అండ్ నేను చాలా చాలా ఎక్సైటెడ్. లైక్ మామూలుగా ఫిల్మ్ రిలీజ్ అంటే నాకు టెన్షన్ వస్తుంది కానీ దీనికి నేను చాలా ఎక్సైటెడ్. సో ఈ ఎక్సైట్మెంట్, ఈ హ్యాపీనెస్ ఫిల్మ్ చూసాక మీ ఫేస్లో కూడా కనిపిస్తుంది, దట్ ఇస్ షూర్. సో అందరూ వెళ్ళి ఫిల్మ్ చూడండి. థ్యాంక్ యూ.